ఓ పక్కన మన దేశంలోనే ఉన్నటువంటి విపక్షాలు ఇంకేముంది, అసలు దేశంలో అడుక్కు తినే పరిస్థితిలో ఉన్నారు ప్రజలందరూ, బతకడానికి లేదంటుంటారు. మనం బెచ్చమేద్దామంటే బియ్యం తీసుకునేవాళ్ళు, అన్నం తీసుకునేవాళ్ళు కరువైనటువంటి రోజులు. పని మనిషికి చెద్దన్నం ఇస్తే తీసుకోని రోజులు ఇది. చివరికి అడుక్కునే వాళ్ళకి చెద్దన్నం ఇస్తే తీసుకోవట్లేదు. ఇప్పుడు వేడివేడి అన్నం ఏదన్నా పొట్లం కట్టిచ్చిస్తే ఓకే, లేదా పొద్దున్న ఇడ్లీ తింటావా అంటే వద్దంటున్న రోజులు. ఇంకా ఎక్కడన్నా ఉంటే కాస్త పల్లెల్లో అక్కడక్కడ ఉన్నదేమో కానీ మిగతా ప్రాంతాలంతా కూడా అతిపెద్దదైనటువంటి మార్పు ఇప్పటికే వచ్చేసింది. ఇంకోటి డబ్బును గురించి లెక్క చేయట్లేదు జనం. అందుకనే 700 రూపాయలు గ్యాస్ బండకి పెరిగినా లైట్ తీసుకుంటున్నటువంటి రోజులు, ఆ చేతుల్లోకి వచ్చినటువంటి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నటువంటి రోజులు. దీని పర్యవసానం అనుకుంటా అనేక మార్పులు చోటు చేసుకుంటే లగ్జరీస్ వైపుకి ప్రజలు పరుగులు పెడుతున్నారు. దీంతో ఇండియాలో లగ్జరీ కార్స్కు కూడా మంచి సేల్స్ ఉందని భావిస్తున్నటువంటి రెనాల్డ్ నిస్సాన్ కంపెనీలు ఇండియాలోకి అడుగు పెట్టడానికి ముందుకొచ్చినాయి. ఫ్రాన్స్కి చెందినటువంటి రెనాల్డ్ సంస్థ, జపాన్కి చెందినటువంటి నిస్సాన్ సంస్థలు కలిసి భారత్లో $600 మిలియన్ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. మొత్తంగా 6 రకాల కొత్త మోడల్ కార్లను ఈ సంస్థలు భారత్లో ప్రవేశపెట్టబోతున్నాయి. ఇందులో విశేషం ఏంటంటే ఈ కార్లో 2 రకాల ఎలక్ట్రిక్ కార్లు కూడా ఉండటం విశేషం. ఈ సంస్థలు తమ కార్లను భారత్లో తయారు చేసి భారత్తో పాటు ఇతర దేశాలకు కూడా అమ్మడానికి, పంపించడానికి, ఎక్స్పోర్ట్ చేయడానికి సిద్ధపడుతూ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఏదైతే ఈ పిఎల్ఐ స్కీమ్ కింద ఉందో, పెర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద ఉందో, ఆ స్కీమ్ కింద ముందుకొస్తున్నారు.